Good morning all, my name is Lakshmi Narasimha. I am studying 10th at APTWR School Chittedu, SPS and Nellore District. I hope all are fine. Iroju nenu online quiz lo ela participate cheyali and mana certificate ela issue cheskovali ane dani meeda chinna concept tho video chestunanu. Ikkada chusukunte జనరల్ బయాలజీ క్విజ్ అని ఉంది కదా, దీని మీద ఇప్పుడు మనం క్విజ్ ఆడబోతున్నాము. కావాలంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను క్విజ్ లింక్ పెట్టాను. అలాగే నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఏంటంటే నేషనల్ లెవెల్ క్విజ్ గ్రూప్ అనేది వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేరండి. దానిలో నేను ఇలా క్విజ్లు పెడుతుంటాను, మీకు పార్టిసిపేట్ చేయండి, మీరు పార్టిసిపేట్ చేయండి, లేదా సర్టిఫికేట్స్ పొందండి. ఇక్కడ చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఆన్ విచ్ యూ విల్ రిసీవ్ యువర్ సర్టిఫికేట్ అనేది కదా, దానికి కరెక్ట్గా మీ యొక్క మెయిల్ ఐడిని మీరు ఫిల్ చేసుకోండి. నా మెయిల్ ఐడి నేను టైప్ చేస్తున్నాను, మీ మెయిల్ ఐడిని మీరు చేసుకోండి. నెక్స్ట్, సారీ, ఫుల్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ స్టార్టింగ్ విత్ సర్ నేమ్ మీ ఇంటి పేరుతో సహా టైప్ చేసుకోండి. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇన్స్టిట్యూట్, మీ స్కూల్ కాలేజ్ ఎవరి గ్రాడ్యుయేట్ అయితే అది చూడండి. నెక్స్ట్, ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అని అడిగారు కాబట్టి పిన్ కోడ్ కూడా SBSR నెల్లూరు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు పిన్ కోడ్ 524004 కాబట్టి నేను టైప్ చేశాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్. నెక్స్ట్, మొబైల్ నంబర్ 6 ఇక్కడ చూడండి. అదంతా ఇంకా ఈ క్విజ్ని కండక్ట్ చేసేవాళ్ళు రాజశ్రీ ఛత్రపతి సాహూ కాలేజ్ అంటే కాన్పూర్, వాళ్ళ కాలేజ్ మొత్తం ఉంది. మీరు చదివే పని నాట్ ఇంట్రెస్ట్ చదివే పని చదవండి, ఇక్కడంతా ఉంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ద జూలజీ రాజశ్రీ ఛత్రపతి సాహూ కాలేజ్ కొల్హాపూర్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ క్విజ్ ఆన్ జనరల్ బయాలజీ ఫర్ జూనియర్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సైన్స్ స్టూడెంట్స్. ఈచ్ పార్టిసిపేట్స్ విల్ రిసీవ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఎంజాయ్ ద క్విజ్. ప్లీజ్ టైప్ యువర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఆన్ విచ్ యూ విల్ రిసీవ్ యువర్ సర్టిఫికేట్ అని ఉంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వివరాలు ఫిల్ చేయండి. నెక్స్ట్, క్లాస్. ఇక్కడ మన ఆప్షన్ 10th అనేది కాబట్టి మీరు 11th అపీరింగ్ అయితే ఇంకా కాలేజీలో అయితే 12th అపీరింగ్ అలా చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి 11th అపీరింగ్ అని పెడుతున్నాను, ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి వేరే ఆప్షన్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారా, మన క్విజ్ వచ్చేసింది. జనరల్ బయాలజీ క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద ఫస్ట్ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ ఈజ్, ఫ్రెండ్స్ ఏమైనా గుర్తుందా? ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్, సాప్రోట్రోప్స్, నన్ ఆఫ్ దిస్. నేనైతే హెటరోట్రోప్స్ పెడతాను. రైట్ అవుతారు, రైట్ రాంగ్ అవుతారు. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. ఒక డయాగ్రామ్ ఏదో ఇచ్చినారు. ఐడెంటిఫై ద ఆర్గానిజం ఇన్ ద గివెన్ పిక్చర్. ఈ పిక్చర్లో ఉండేదాన్ని లీచ్, ట్యాప్వామ్, ఎత్వామ్, నెరిస్. నాకు తెలిసేది ఎత్వామే కదా, ఎత్వామ్. సెకండ్, ఒరిజిన్ ఆఫ్ లైఫ్ అక్కర్డ్ ఇన్ డాష్. ఒరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమొస్తుంది? ఎయిర్, వాటర్, సాయిల్, మౌంటైన్. ఐ థింక్ నేను వాటర్ అనుకుంటున్నాను. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ డిటర్మైన్ సెక్స్ వాజ్ డిస్కవర్డ్ బై. ఎవరేమైనా గుర్తుందా ఫ్రెండ్స్? ఎక్స్ అండ్ వై, జార్జర్ జాన్హన్ మెండల్, ఆర్ బ్రౌన్, బ్యాట్సాన్, నేటివ్ స్టీవెన్స్. నేనైతే నెట్టి స్టీవెన్స్ అని పెట్టాను, నెట్టి స్టీవెన్స్.
అది కరెక్ట్ అయితే కరెక్ట్. లాస్ట్ మన రిజల్ట్ చూద్దాం. ఇన్హెర్టెన్స్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఈజ్ ఇన్హెర్టెన్స్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఈజ్ ఏమంటుంది చెప్పండి. ఎక్స్ లింక్డ్ వై లింక్డ్ బోత్ ఆర్ ఆస్టో ఆటోసోమల్ డిజార్డర్. ఎక్స్ లింక్డ్ పెడదాం. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ యూజ్డ్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద పాలీగ్లైమైడ్ సెల్ ఈజ్ కాల్డ్ ఏమంటారు. సౌత్రన్ బ్లాటింగ్, నార్థర్న్ బ్లాటింగ్, వెస్టర్న్ బ్లాటింగ్, నార్త్ వెస్టర్న్ బ్లాటింగ్. వెస్టర్న్ బ్లాటింగ్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఛాంబర్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ రెప్టైల్స్ ఆర్. రెప్టైల్స్కి ఎన్ని ఉంటాయి తెలుసా? ఒకవేళ తెలుసుంటే పెట్టండి. 4, 2, 3 and 1/2. నన్ ఆఫ్ దిస్. 3 and 1/2. యుటరైన్ గ్లాండ్ సెక్రీట్స్. యుటరైన్ గ్లాండ్ సెక్రీట్స్ ఏముంటుంది సిస్టర్? యుటరైన్ మిల్క్. ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ నన్ను మీకు ఇది కరెక్ట్. నాకైతే కరెక్ట్ అయితే అనిపించింది యుటరైన్ మిల్క్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి సిస్టర్. చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫికల్ట్ అనే కాదు, ఈజీనే. చూస్ ద కరెక్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫాలోయింగ్ సెల్ ఆర్గానిజమ్స్. సెల్ ఆర్గానిజ్. సెల్ అది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే సూసైడ్ బ్యాగ్. ప్రోటీన్ సింథసిస్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ అనేది స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ మైటోకాండ్రియా ఇది మీరు వినే ఉంటారు. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ లైసోజోమ్ ఇది ప్రోటీన్ సింథసిస్సా సూసైడ్ బ్యాగా? సూసైడ్ బ్యాగ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ రైబోజోమ్ అనేది ప్రోటీన్ సింథసిస్ అయిపోయింది. నెక్స్ట్ 11th ఫోనోటైపిక్ అండ్ జియోటైపిక్ రేషియో అపియర్స్ సేమ్ ఇన్. దేంట్లో ఫ్రెండ్స్ మీరు వినే ఉంటారు, మనకి వచ్చింది ఇన్కంప్లీట్ డామినెన్సెస్. ఓకే నెక్స్ట్ 12th క్వశ్చన్. కెమికల్ నేచర్ ఆఫ్ ఈస్ట్రోజెన్ ఈజ్ అమినో యాసిడ్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్, స్టెరాయిడ్. నేనైతే స్టెరాయిడ్ అని పెడుతున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ కంటిన్యూస్ ప్రోసెస్, డిస్కంటిన్యూస్ ప్రోసెస్, ప్రాసెస్ విత్ గ్యాప్. నన్ ఆఫ్ దిస్. దీనికి కంటిన్యూస్ ప్రోసెస్ అని పెడుతున్నాను. నెక్స్ట్ డాష్ ఆర్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ ద మమ్మేలియన్ బ్లడ్. ఏంది ఫ్రెండ్స్ డాష్ ఆర్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ ద మమ్మేలియన్ బ్లడ్? సిస్టర్ ఫ్రెండ్స్ బసోఫిల్స్, మోనోగైట్స్, ఈసోనోఫిల్స్, న్యూట్రోఫిల్స్. అయితే న్యూట్రోఫిల్స్ అని పెడుతున్నాను. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ అడల్ట్ ఈజ్ 130/70, 120/80, 80/120, 150/40. అదే కదా ఫ్రెండ్స్ కరెక్ట్, 120/80. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ సెల్ ఆర్గానిక్. చూద్దాం ఏమి ఇచ్చారో నెక్స్ట్ చర్చి. హో ఫ్రెండ్స్ తెలిసిందే కదా, ఇది మైటోకాండ్రియా. ఇంకా మనం చెప్పబడలేదు, నో ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ అనిమేట్స్ అండ్ ఆర్థోపోడ్స్ వాస్. ఏంది ఫ్రెండ్స్ ఏంటి మీకు ఏమో తెలుసా? నేను డంక్ బైలడో ప్లాక్టియస్ అని పెడుతున్నాను. అది కరెక్ట్, ఇది కరెక్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇన్ డాష్ ప్రాసెస్ గ్లూకోజ్ ఇస్ డిగ్రేటెడ్ ఇంటూ 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్. నేనైతే గ్లైకాలసిస్ అనుకుంటున్నాను, గ్లైకాలసిస్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా వాళ్ళ డీటెయిల్డ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి నేను సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సబ్మిట్ చేసేసాను. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్. ఇఫ్ యూ పాస్డ్ యూ విల్ రిసీవ్ ఏ ప్రింటబుల్ సర్టిఫికేట్ షార్ట్లీ. ఇప్పుడు మన స్కోర్ని మనం చెక్ చేద్దాం. వ్యూ స్కోర్ మీద టచ్ చేయండి. మై గాడ్,
ట్వంటీ అవుట్ ఆఫ్ 19 వచ్చింది నాకు. అవునా, 90 అవుట్ ఆఫ్ 20 వచ్చింది. చూద్దాం ఏం తప్పిపోయిందో, ఏది కరెక్టో, ఏది రైటో, ఏది రాంగో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కూడా కరెక్టే ఫ్రెండ్స్, థర్డ్ కరెక్ట్, ఫోర్త్ కరెక్ట్, ఫిఫ్త్ ఆల్సో, సిక్స్త్ ఆల్సో. ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ కొద్దిగా మిస్టేక్ అయింది, సిక్స్త్ తర్వాత సెవెన్ రావాలి కదా, ఇక్కడ 8 అని వచ్చింది. ఓకే, 9 కరెక్ట్, 10 కరెక్ట్, 10 కరెక్ట్ ఫ్రెండ్స్, 11th, 12th, 13th, 14th. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, 13 తర్వాత మళ్ళీ 15 రా సార్, అదొక మిస్టేక్. 16, 17, ఓ మై గాడ్, 18th క్వశ్చన్ తప్పు ఫ్రెండ్స్, మీరైనా కరెక్ట్ పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్. 19th ఇంకంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నాకు సర్టిఫికేట్ అయితే వచ్చింది, రిసీవ్ అయింది. యువర్ సర్టిఫికేట్ హీస్ ఫర్ హీస్ హియర్ ఫర్ జనరల్ బయాలజీ క్విజ్. ఓకే ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేస్తున్నాను, ఆర్గనైజ్ నొక్కండి. ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ మీ డ్రైవ్లోకి సేవ్ అవుతాయి, మీ డ్రైవ్లో చూసుకోవచ్చు. ఇది ఉంది ఫైండింగ్ ఫైల్ ఇన్ డ్రైవ్ అని వస్తుంది కదా, ఒక 1 మినిట్ 2 మినిట్ అలా అయిపోతే ఫ్రెండ్స్ సప్లై ఉంటుంది, మీరు డ్రైవ్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ డ్రైవ్ కానీ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడే ఇక్కడే ఉంటుంది మీ సర్టిఫికేట్. చూడండి ఫ్రెండ్, సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ నేషనల్ లెవెల్ ఆన్లైన్ అవేర్నెస్ క్విజ్ ప్రోగ్రామ్ జనరల్ బయాలజీ. దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ మిస్టర్ మిసెస్ మాస్టర్స్ అన్నీ వస్తున్నాయి. మిస్టర్ ఈ లక్ష్మీ నరసింహ ఆఫ్ ఏపీడబ్ల్యూఆర్ స్కూల్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద నేషనల్ లెవెల్ ఆన్లైన్ అవేర్నెస్ క్విజ్ ప్రోగ్రామ్ ఆన్ జనరల్ బయాలజీ ఆర్గనైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద జూలజీ అండ్ ద ఐక్యూఏసీ ఆఫ్ ద రాజశ్రీ ఛత్రపతి సాహు కాలేజ్ కొల్హాపూర్ మహారాష్ట్ర. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలాగ పర్సనల్ చేస్తే ఇంకా మీరు దీన్ని ప్రింట్ చేయించుకుంటే మీకు లైఫ్లో చాలా బాగా యూస్ అవుతుంది. చెప్పాను కదా ఇందాక నా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నేషనల్ లెవెల్ క్విజ్ ప్రోగ్రామ్ గ్రూప్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.